హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మన ఆస్పిరెంట్స్కి కానీ తర్వాత అకాడమిక్స్లో ఉన్న వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా ఒక యాప్ గురించి మీకు చెప్తాను. ఒక ఈ యాప్ ఏంటంటే, ఎవరైతే వాళ్ళ స్టడీ హవర్స్ యాక్యురేట్గా మెజర్ చేయాలనుకుంటున్నారో, తర్వాత విజువల్ రిప్రజెంటేషన్ కావాలనుకుంటున్నారో, ఓకే, తర్వాత మొనటని బ్రేక్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళకి ఈ యాప్ అయితే చాలా యూజ్ అవుతుంది. సో ఇది వచ్చేసి స్క్రీన్లో యూపీఎస్సీ ప్రిలిమ్స్కి ఇంకా 302 డేసే ఉంది, అంటే ఎఫెక్టివ్గా 10 మంత్స్ ఉంది. దాని మీద కూడా వీడియో చేద్దాం, వాట్ ఈజ్ హౌ టు యూటిలైజ్ అని చెప్పేసి. అంటే నా స్టడీ ప్లాన్ కూడా నేను మీకు షేర్ చేస్తాను. లెట్ అస్ సీ ద యాప్ నౌ. సో యాప్ వచ్చేసి స్టడీ బన్నీ అండి, స్టడీ బన్నీ మేడ్ విత్ యూనిటీ. సో యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, మనం ఓపెన్ చేయగానే, ఓకే. సో మీరు ఈ స్క్రీన్లో మీరు ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అయితే ఒక చేయొచ్చు, అది మీకు లాస్ట్లో చెప్తాను అదేంటనేది ఆ విషయం, ఓకే. సో ఈ యాప్ ఇంటర్ఫేస్ ఎలా ఉంది కదా, మన టాప్ రైట్లో ఒక మెనూ బార్ కనిపిస్తుంది కదా, అది నొక్కితే మనకి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఫస్ట్ ఇట్లా బుక్ ఓపెన్ చేసినట్లుంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. సో క్లిక్ చేసినప్పుడు ఏంటంటే కౌంట్ అని చూపిస్తుంది, ఓకే, 60 మినిట్స్, తర్వాత మ్యాక్సిమం వచ్చేసి 180 మినిట్స్ ఉంది. మనం ఇక్కడ స్టార్ట్ నొక్కేస్తే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోద్ది అన్నమాట, ఓకే. అది మీకు చూపిస్తాం స్టార్ట్. సో ఇలా ఉంది, ఇది ఇట్లా కౌంట్ డౌన్ అవుతూ ఉంటుంది, ఓకే. మనం ఏదన్నా ఫ్రెండ్ పిలిచినా, లేదా కాల్ వచ్చినా, లేకపోతే మనం వాటర్ తాగడం కోసం బయటికి వెళ్ళినా సరే, మనం ఏం చేస్తుంటే యాక్యురేట్గా ఉండాలి కాబట్టి ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇది పాస్ చేస్తాం అన్నమాట. పాస్ చేసినప్పుడు మళ్ళీ ఈ టైం అంతా కౌంట్ అవుతూ ఉంటుంది. మనం ఈ లోపల మనం చేయాలనుకున్న పని చేసి వచ్చే లోపలనే ఎంత ఉందో మనకు తెలిసిపోద్ది అనమాట. ఉదాహరణకి ఇప్పుడు మనం బ్యాక్ వచ్చేసరికి 12 సెకండ్స్ అయింది, మళ్ళీ ప్రెస్ చేయంగానే మళ్ళీ యాక్చువల్ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది, ఓకే. ఇంకా వేరే ఆప్షన్స్ ఏమైనా చెక్ చేద్దాం. సో కౌంటర్ ఎండ్ చేసేద్దాం. ఎస్, సో ఇది ఇంకా మనం వేరే ఆప్షన్స్ కూడా చూద్దాం. సో సెకండ్ ఆప్షన్ చేసి మనకి గ్రాఫ్లా కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేద్దాం. సో ఇది ఏంటంటే, మనం ఫస్ట్ ఇంతకుముందు చూపించాను కదా కౌంట్ డౌన్ అని చెప్పేసి, ఆ కౌంట్ డౌన్లో మనం ఎంత టైం అయితే స్పెండ్ చేస్తామో ఇక్కడ మనకి గ్రాఫ్ రూపంలో ఇలా కనిపిస్తుంది అనమాట, ఓకే. ఇక్కడ చూడండి 23 ఇక్కడ ఉంది కదా, ఇవి అనమాట, ఓకే. మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువసేపు చదివా అనుకోండి, ఇట్లా మనకి గ్రాఫ్ అనేది చూపిస్తుంది అనమాట, ఓకే. సో దీనివలన మనం ఒక ఎండ్ ఆఫ్ ద మంత్లో మనం ఇట్లా చూసుకుంటే మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం డైలీ అని చెప్పేసి మనకి అర్థమవుతుంది, ఓకే. ఇలా మనకి ఒక విజువల్ రిప్రజెంటేషన్ అనేది చూపిస్తుంది ఈ యాప్. ఇక్కడ మనం ఇక చూడండి, మంత్ అండ్ వీక్ ఉంది కదా, ఇక్కడ మనం ఒకసారి వీక్లోకి వెళ్ళిపోదాం. వీక్లోకి వెళ్ళిపోతే ఇలా చూపిస్తుంది అనమాట, ఓకే. ఇక్కడ చూడండి, 11కి నేను స్టార్ట్ చేస్తే 1 అవర్ కూడా అవ్వకముందు నేను ఇది యాప్ క్లోజ్ చేశాను. తర్వాత మార్నింగ్ మధ్యలో బ్రేక్స్ ఇచ్చుకుంటానే 1 అవర్ కంప్లీట్ చేశాను అనమాట. అంటే చూసినప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే, నేను 1 అవర్ కూడా ఫుల్గా కంటిన్యూస్గా కూర్చోకుండా నేను యాప్ అనేది డిస్టర్బ్, అంటే నేను డిస్ట్రాక్ట్ అయ్యని చెప్పేసి మనకు అర్థమవుతుంది. తర్వాత 8 నుంచి మళ్ళీ 11 వరకు కూడా ఇటువంటి నేను యాప్ అయితే యూజ్ చేయలేదు, అంటే చదవలేదని అర్థం అనమాట. తర్వాత చూడండి, అంతా కూడా కంటిన్యూటీ లేకుండా బ్రేక్స్లో ఉంది, ఓకే. సో ఇది మనం చూసినప్పుడు అర్థమైపోద్ది కదా, మనం ఎంతవరకు కమిటెడ్గా ఉన్నాం, ఎంత ఫోకస్డ్గా ఉన్నామని చెప్పేసి మనకి యాప్ అనేది ఇట్లా విజువలైజ్గా చూపించడం వలన మనం ఏదైనా రెక్టిఫై చేసుకోవాలన్నా సరే మనకి ఈజీగా ఉంటుంది, ఓకే. సో ఇది ఈ కౌంట్ డౌన్ చార్ట్ అన్నమాట. తర్వాత ఈ ప్రీమియం వచ్చేసి మనం జస్ట్ ఎమోజీసి కొనుక్కోవడానికి ఇది మనకు పెద్ద అంత అవసరం లేదు. 4th దానికి వద్దాం, ఇది ఏంటంటే టూ డూ లిస్ట్ అనమాట. సో నేనేంటంటే మా ఈ జూలై మంత్లో ఎథిక్స్ ఒకటి నేను చదువుతున్నాను, దాని తర్వాత ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా చేయాలి, ఒక 1 or 2 క్వశ్చన్స్ అంతే డైలీ. ఎథిక్స్, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్, తర్వాత న్యూస్ పేపర్ నోట్స్ అనమాట. నేను నైట్ 9 to 12 మధ్యలో, ఓకే, న్యూస్ పేపర్ దగ్గర పెట్టుకొని ఓన్గా A4 షీట్స్లో, లూజ్ షీట్స్లోనే చేస్తూ ఉంటాను నోట్స్. నేను నోట్స్ ఎలా చేస్తున్నాను, నా నోట్స్ ఎలా ఉంది, నేను ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి నోట్స్.
అంతకుముందు బుక్స్లో చేసేవాడిని, తర్వాత రీసెంట్గా నేను A4 షీట్స్కి షిఫ్ట్ అయిపోయాను. ఆ షీట్స్లో నా నోట్స్ కూడా మీకు చూపిస్తాను. తర్వాత ఎంసీక్యూ ప్రాక్టీస్ అనేది, ఎంసీక్యూ ప్రాక్టీస్ ప్రెజెంట్ అయితే మొదలు పెట్టలేదు, ఎందుకంటే ఇంకా ప్రిలిమ్స్ మూడ్లో లేవు కాబట్టి. ఇంకా మీరు ఫస్ట్లో చూసినప్పుడు 300 డేస్ ఉంది కాబట్టి ఇంకా నేనైతే 2 to 3 డేస్ నుంచి అయితే ఎంసీక్యూ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేస్తాను. ఇది టు డూ లిస్ట్ అనమాట. మనం యాడ్ చేసుకోవాలనుకున్నాం అనుకోండి, యాడ్ లిస్ట్ యాడ్ టాస్క్ అని ఒకేసి, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ మూవ్మెంట్ చదవాలి, మూమెంట్ యాడ్ చేస్తే సరిపోద్ది అనమాట. మనం ఇట్లా చెక్ చేసేసుకుంటే పైన చూస్తున్నారు కదా, ఇట్లా లిస్ట్ అనేది కంప్లీట్ అయిపోద్ది. ఓకే, ఇక్కడ చూడండి ఫిఫ్త్ దాంట్లో ఇది ఏంటంటే ఫ్లాష్ కార్డ్స్ అనమాట. ఈ ఫ్లాష్ కార్డ్స్ ఏంటి, మనం ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ ఉంటుంది, దాని మీద ప్రెస్ చేసినప్పుడు ఆన్సర్ వస్తుంది అనమాట. ఇవి ఎందుకంటే మనం ఏవైతే పాయింట్స్ మనం ఫ్రీక్వెంట్గా మర్చిపోతుంటామో ఆ పాయింట్స్ని మనం ఇక్కడ పెట్టేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏమనుకుంటున్నానంటే వాట్ ఈజ్ ద కదలే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ టీజీ అంటే తెలంగాణ, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఉంది కదా. సో మనం ఏంటంటే బ్యాక్ ఏం రాస్తామంటే ఒక 33,000 crores అని రాస్తాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇక్కడ వచ్చేసరికి 33,000 crores అయితే ఉంది కదా, అప్రాక్సిమేట్లీ 33,000 crores. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎట్లా, మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి ఇట్లా ఫ్లిప్ చేసామనుకోండి, మనకి 33,000 crores అని వస్తుంది అనమాట. సో ఇలా మనం మార్నింగే వచ్చి ఫోన్ ఓపెన్ చేసేసి ఇట్లా ఫ్లాష్ కార్డ్స్ చూసుకున్నాం అనుకోండి, ఇట్లా మనం ఒక రిపీటెడ్గా చేయడం వలన ఆ పాయింట్ అనేది మన మైండ్లో ఉండిపోద్ది అనమాట. ఓకే, సో ఇట్లా మనం కరెక్ట్ కొట్టామనుకోండి యువర్ స్కోర్డ్ అని చెప్పేసి ఇట్లా చూపిస్తుంది. ఓకే, ఇది ఈ విషయం అనమాట. తర్వాత మనం ఇంకా మ్యూజిక్, ఇవేంటంటే ఏదన్నా మనం చదువుకునేటప్పుడు మ్యూజిక్ వినాలనుకుంటే ఆ మ్యూజిక్ వినొచ్చు. దాని తర్వాత ఇదంత అవసరం లేదండి, ఇవన్నీ లాగిన్ గురించి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, సెట్టింగ్స్లోకి వెళ్ళినప్పుడు మనకి బన్నీ నేమ్ అంటే మీ నేమ్ పెట్టేసుకోవచ్చు, తర్వాత హ్యాపీ మీటర్, పవర్ సేవింగ్ మోడ్, హానెస్ట్ మోడ్, ఏమైనా ఆన్లైన్ ఉంటాయి. ఇక్కడ మీరు మూడు ఆప్షన్ చూడండి, ఛాలెంజ్ మోడ్ ఉంది కదా, దాన్ని ఆన్ చేస్తే ఇక్కడ మనకి పర్ డే మనం ఎన్ని అవర్స్ చదవాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రేపు 8వ తారీఖు 28 కదా, 28వ తారీఖు మనం ఒక 10 అవర్స్ చదవాలి అని టార్గెట్ పెట్టుకున్నాం అనుకోండి, నేను ఇక్కడ పెట్టేసుకుంటాను చూడండి, 10 అవర్స్ పర్ డే. ఓకే, 10 అవర్స్ పర్ డే. ఎస్, ఇప్పుడు మనం ఈ కౌంట్ డౌన్ ఉంది కదా ఫస్ట్ స్టార్టింగ్లో చూపించింది, దాని ప్రకారం మెజర్ చేసి మనం ఆ ఛాలెంజ్ రీచ్ అయ్యామా లేదా అని చెప్పేసి మనకు చూపిస్తుంటుంది అనమాట. సో ఈ విధంగా మనం యాప్ని యూజ్ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఇప్పుడు ఇంతకుముందు చూపించాను కదా స్టడీ ఛాలెంజ్ అని చెప్పేసి, ఆ ఛాలెంజ్ రీచ్ అయితే మనకి ఇట్లా బటన్, అంటే మనకి యూట్యూబ్లో 1 lakh సబ్స్క్రైబర్స్ వస్తే సిల్వర్ బటన్ వస్తుంది కదా, అచీవ్మెంట్ రికగ్నిషన్ లాగా. సో ఈ సింబల్స్ కూడా అట్లాంటివి అనమాట. ఓకే, సో ఇది బన్నీ యాప్, చాలా బాగుంటుంది. మనకేంటంటే ఫోన్ వాడటానికి కూడా మనం ఆలోచిస్తాం అనమాట, ఎందుకంటే అక్కడ అది స్టాటిస్టిక్స్ అనేది లైవ్లో చూపిస్తుంది కాబట్టి. తర్వాత ఇది మనం బయటికి వెళ్తున్నా కూడా అడుగుతుంది, అంటే నువ్వు డిస్ట్రాక్ట్ అవుతున్నావు వెళ్ళకు అని చెప్పేసి. ఓకే, సో ఆ విధంగా అది ఉంటుంది, చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పాను కదా మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గమనించాలని చెప్పేసి. సో ఇక్కడ చూడండి ఇది ఏం చేస్తుందో చూడండి ఒకసారి, ఏడుస్తుంది కదా. సో ఇది ఎందుకు ఏడుస్తుందంటే నేను ఇచ్చిన టార్గెట్ ఇచ్చిన నేను ఇచ్చిన ఛాలెంజ్ ప్రకారం నేను ఫాలో అవ్వలేదన్నమాట, అందువల్ల ఇది చాలా సాడ్గా ఉండిపోయింది. అదే ఫర్ ఎగ్జాంపుల్
మనం బాగా చదువుతున్నాం అనుకోండి, ఇది చాలా హ్యాపీ మూడ్లో ఉంటుంది అన్నమాట. ఓకే, అప్పుడు మనకు అర్థమైపోద్ది విజువలైజేషన్. జస్ట్ ఇప్పుడు మనం సెన్సెక్స్ నిఫ్టీ చూసి స్టాక్ మార్కెట్స్ బాగునే లేవని ఎట్లాగైతే చెప్పగలుగుతామో, ఈ దీని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టి మనం ఎంతవరకు చదువుతున్నాం అని చెప్పేసి మనకి క్లారిటీగా అర్థమవుద్ది అన్నమాట. సో ఇది ఈ యాప్ గురించి రీసెంట్గా వచ్చిన టాపర్స్ కూడా చెప్పినప్పుడు నేను దీని గురించి చూశాను అన్నమాట, నాకు నచ్చింది, మీరు కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఏంటంటే ఎట్ ఎండ్ ఆఫ్ ది డే మనకి చార్ట్స్ స్టాటిస్టిక్స్ చూపిస్తుంది కాబట్టి మనం ఇంకా ఓకే పలానా మార్నింగ్ టైంలో మనం యూజ్ చేసుకోవట్లేదు కాబట్టి యూజ్ చేసుకోవచ్చు అనే ఒక ఇండికేషన్ ఇస్తుంది కాబట్టి మనం దీన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకా నేను నెక్స్ట్ వీడియోలో 300 డేస్ ఉంది కదా ఇంకా ప్రిలిమ్స్కి, ఆ 300 డేస్ నేను ఎట్లా అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాను, ప్రీవియస్ అటెంప్ట్స్లో ప్రిలిమ్స్ గురించి అంటే యూపీఎస్సీ ప్రిలిమ్స్లో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, ఇప్పటి నుంచి నేను చేయాలనుకుంటున్నాను అనేది కూడా నేను చెప్తాను. దాంతోపాటు నేను నా నోట్ మేకింగ్ ఎలా ఉంది, నేను ఎంతవరకు చేశాను, నోట్ మేకింగ్ వల్ల నేను ఫీల్ అవుతున్న లాభాలు ఏంటి, తర్వాత ఫర్దర్ వీడియోస్లో లైవ్ ఆన్సర్ రైటింగ్ కూడా నేను మీకు రాసి చూపిస్తాను. నేను చాలా మంత్స్ నుంచి ఒక వే బ్యాక్ నుంచి నేను ఆన్సర్ రైటింగ్ కూడా రాస్తున్నాను, నా ఆన్సర్ కాపీస్ కూడా మీకు చూపిస్తాను. అంటే నేను నా ఆన్సర్ కాపీస్ ఒక ఆన్లైన్ వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తారు, వాళ్ళు ఎలా ఎవాల్యుయేట్ చేశారు, సో ఇట్లా స్టడీ రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా నేను మీకైతే ప్రొవైడ్ చేస్తాను. సో కీప్ సపోర్టింగ్ మీ, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, బాయ్.